అలాగే హాస్యం క్లబ్ నిర్వహిస్తున్న ప్రసాద్ గారికి, పద్మావతి గారు మైక్ స్టోర్ పట్టుకుని చెప్పారు, దానికి ఇంప్రూవైజేషన్ కూడా నేను చెప్పాను కదా, దానికి కొట్టి లేపి వంటకి పంపించేసరికి నాకు సమయం పట్టింది. ఆయన అది ఇస్తే ఇంకో ఇంకా మంచిగా ఇంకా బాగుంటుంది. ఇది ఎన్నో సంవత్సరాలు మేడం చెప్పారు వసంత పంచమి ఇవాళ మీరు డైరెక్ట్ పాలేము అని చెప్పి జడ్చర్ల నుంచి 30-32 కిలోమీటర్లు 70-110 కిలోమీటర్లు ఉదయం 11-11:30 అక్కడి నుంచి మధ్యలో జడ్చర్లు కూడా చిన్న పని చూసుకుని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను. నేను ఇవాళ చక్రవర్తి ఆర్టిస్టు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో కళ్యాణం చూసుకుని వచ్చాను. చెప్తున్నారు ఇవాళ వసంత పంచమి చాలా మంచి రోజు అని. చాలా థ్యాంక్స్ అండి. ఈ వసంత పంచమి రోజున మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషపడుతూ మా గురువు గారు గంజాలి గారు హరిపరి కామేశ్వరరావు నా నుండి స్టేజ్ మీద ఎక్కువ చుట్టుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. భవిపాటి రాధాకృష్ణ గారి నాన్నగారు భవిపాటి కామేశ్వరరావు ఆయన నాన్నుడు ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మేము గుర్తు చేస్తూ నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. రోజులో గంట సేపు అయినా నవ్వుకోగలిగితే మనకు ఏ జబ్బులు రావటండి, ఏ టెన్షన్స్ ఉండవట. ఇది శాస్త్రజ్ఞులు చెప్పిన మాట, దాన్నే భవిపాటి కామేశ్వరరావు పుస్తకంలో రాసిన విడిగా చెప్పిన జంజాల గారు మా అందరి దగ్గర చెప్తుండేవారు. భవిపాటి రాధాకృష్ణ గారితో కూడా మాకు అనుభవం ఉంది. ఆయన నాటకంతోనే నేను మెడ్రాస్లో 1985లో ఇదేమిటి నేను నాటకం అని దాన్ని ఒకప్పుడు 1952లో 60 ఏళ్ల క్రితం రాశారు ఆయన. అది పద్మనాభం గారు పొట్టి ప్లేడర్ అనే సినిమాగా కూడా తీశారు. కాకపోతే దానిలో చదువులేని పాత్ర నాటకంలో, సినిమాలో చదువుకున్న ప్లేడర్ పాత్ర, ఒక లాయర్ లాంటి క్యారెక్టర్. తను ప్రేమించిన అమ్మాయి బావ కూతుర్ని తను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి తనని కాక వేరే అమ్మాయిని ప్రేమించిందని తెలిసి వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేయడం కథ. ప్రపంచంలో, తెలుగు ప్రపంచంలో అలాంటి అమాయక పాత్ర మళ్ళీ సృష్టించబడ్డ అంత మనసు అనమాట. అంత ప్రేమిస్తాడు, ఎంత గొప్ప డైలాగ్ ఉందంటే ఉన్నట్టుని ఇంట్లో చెడిపోతుంటాడు. వెంటనే అమ్మాయి అడుగుతుంది శాంత ఎక్కడికి పోయారు, వెళ్ళాలి ఊరెడుతున్నా, ఊరిక ఎందుకు వెళ్ళాలి పని ఉందని, కాదు మావయ్యా నీ మనసులో అయితే పెట్టుకునే తిరిగి చెడిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్న కారణం చెప్పకుండా వెళ్ళిపోతే నా మీద ఒకటి అని అన్నాడు. శాంత నా మాటలు ఎట్టురాకు, వస్తే ఈ మాటలు కూడా రావు అన్నాడు. అంటే ఎంత సున్నితమో, ఎంత సెన్సిటివ్నెస్ చెప్పడానికి భగవత్ రాధాకృష్ణ గారు రాసిన మాట, నా మాటలకు అడ్డురాకు, వస్తే ఈ మాటలు కూడా రావు, ఎందుకు పనికిరాని మావయ్య అంటే నీకు ఎంతో ఇష్టమని, నేనేమన్నా నవ్వుతావని, నేను చచ్చిపోయేదాకా జ్ఞాపకం పెట్టుకుంటాను శాంత, అంతేకాదు నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు ఎంతో హాయిగా ఉన్నప్పుడు, చిన్న చిన్న పాపాయి నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు, వీలైతే నీకు దగ్గర మావయ్య కూడా ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుంటుందా, వెళ్ళొస్తావు శాంత, అంత సెటిల్డ్, అంత గొప్ప డైలాగ్. ఆ నాటకాన్ని నేను చాలా చోట్ల వేశాను. విశేషం ఏంటంటే రమారావు కూడా తెలుసు, ఆ ఇదే ఒకటి నాటకాన్నే చాలా మంది ఆర్టిస్టులు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. పొట్టిప్రసాద్ గారు, తేరి మనసులో పి వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ ఇదే ఒక నాటక హైదరాబాద్ లో భద్రప్ప గారి ఒక ఆర్టిస్టు, చాలా మంది ఇదే ఒక నాటకాన్ని వేసి మంచి ఒక మంచి నటుడు తయారవడానికి మంచి రచన కూడా హెల్ప్ అవుతుందని చెప్పడానికి ఇదే ఒక నాటకం ఒక ఉదాహరణ అని చెప్పాలని నా ప్రయత్నం. ఒక మంచి నటుడు తయారవడానికి సున్నితమైన హాస్య నటుడుగా అవ్వాలంటే మంచి మంచి కథా రచయితలు, మంచి మంచి నాటక రచయితల నాటికల్ని నాటకాల్ని ఇన్స్టిట్యూషన్ లాగా వాటిని మనం ప్రేమిస్తే, వాటిని మనం నటిస్తే
ధరిస్తే డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవడానికి అవకాశం ఉందని చెప్పడానికే నా ఈ ప్రయత్నం. సరే, నేను చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నాను, చిన్న చిన్న మాటలతో చిన్న హాస్యం పుట్టిపడే ప్రయత్నం, హాస్యం బయటకు వచ్చే ప్రయత్నం. అక్కడికెళ్తే ఫ్రస్ట్రేషన్, అక్కడికెళ్తే ఫ్రస్ట్రేషన్ తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అక్కడికెళ్తే ఫ్రస్ట్రేషన్ తప్పనిసరి వెళ్ళాల్సి వస్తే ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయ్యి వెళ్తే సరే, అక్కడికెళ్తే ఫ్రస్ట్రేషను తప్పనిసరి వెళ్తే ఫ్రస్ట్రేషన్ అని ఫీల్ అయ్యి వెళ్తే సరే. మానసికంగా బాగాలేదనుకుంటా అతనికి, మానసికంగా బాగాలేదనుకుంటా మనిషిని చూస్తే, అందుకే మ్యాన్ సిక్ అయ్యాడు, మానసికంగా బాగాలేదనుకుంటా అందుకే మ్యాన్ సిక్ అయ్యాడు.